ओम गुरुदेव। ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां। ओम गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम श्री पद्मऋषिगुरुभ्यो नमः। हरिः ओम। ओम असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतंगमया। ओम शांति शांति शांति। ओम साधूनां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनं संभाषणं तीर्थयात्र वंदनं मोक्षकारणं। చేతులు గట్టిగా రాపిడి చేసుకొని కళ్ళపైన బోలించండి, నిదానంగా కళ్ళు తెరవండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్ జై హో భారత్, యాత్రా ఫర్ భారత్, వీర్ బనో గంభీర్ బనో నౌజవానో ధీర్ బనో, వీర్ బనో గంభీర్ బనో नौजवानो धीर बनो, भारत की सुंदर नवयोगी बनो, फास्ट फास्ट फास्ट, भारत की सुंदर नवयोगी बनो। स्टॉप। तो मनी एक्सरसाइज चयी, मनी 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 हनी हनी हनी, मनी 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 हनी हनी हनी, सॉरी मनी, फॉरगिव मनी, थैंक यू सो मच मनी, आई लव मोर मनी, सॉरी मनी, फॉरगिव मनी, थैंक यू सो मच मनी, आई लव मोर मनी, आई लव मोर मनी, आई लव मोर मनी। सो ई रोज चक्कगा हीरो महाशयुडु चेप्पिन पामिस्ट्री लोनी चाला स्वीट अंड शार्ट, अंटे चाला चिन्नगा उंटदी कानी चाला सूक्ष्मंगा चाला पवर्फुल गा उंटदी। सो अदि मनं तेलुसुकोबोतुन्नां। హీరో మహాశయుడు చెప్పిన అద్భుత రహస్యాలు చాలా వన్ 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 వర్డ్ల ఒక వాక్యంలోనే ఉంటాయన్నమాట. ఆ ఒక వాక్యంలో ఎలా ఉంటాయని మనం తెలుసుకోబోతున్నాం. చక్కగా హీరో చెప్పిన అద్భుత రహస్యాలు. సో టైటిల్ పెట్టుకోండి, చక్కగా డేట్ వేసుకోండి, మంచి డేటు ఈరోజు. ఓం గురుదేవ్ అని రాసుకోండి మంచిగా. ఓం గురుదేవ్ టైం రాసుకోండి, 8:25 పిఎం. మంచిగా 13/12/2021 కేసీఆర్ సారు 3 సంవత్సరాల సేమ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి 13/12 అంటే మామూలు మాట నాయింది. అందుకోసమే మీకు ఆ హీరో మహాశయుడి అద్భుత రహస్యాలు టైటిల్ పేరే, టైటిల్ పేరు, టైటిల్ పేరు ఏం రాసుకోవాలంటే హీరో చెప్పిన అద్భుత రహస్యాలు. హీరో చెప్పిన అద్భుత రహస్యాలు. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నారు, కొంచెం బోర్ అనిపిస్తుంది, కొంచెం అర్థం కాదు, ఇక రకరకాలు ఉంటాయి, దాన్ని ఎక్కువ ఆ వీడియోని 10 సార్లు చూస్తే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు చెప్పేది మాత్రం ఒక్కసారి చూస్తేనే అర్థమవుతుంది, ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది. చూడండి ఎట్లా ఉంటుందో. ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్పిందంటే పొడవైన, చాలా సింపుల్గా ఉంటుంది, పొడవైన రవి రేఖ అంటాడు, అంతే సింపుల్, వెరీ సింపుల్. ఇదిగో పొడవైన రవిరేఖ అంతే. కొంచెం ఇట్లా ఇద్దాం, ఇంతే సింపుల్. పొడవైన రవిరేఖ ఉన్నదా నీ చేతుల, నీ చేతుల కానీ, నీ భార్య చేతుల కానీ, నీ భర్త చేతుల కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ చేతుల కానీ, మీ బాయ్ ఫ్రెండ్ చేతుల కానీ, నీ పార్ట్నర్ చేతుల కానీ, నీ చిన్న కొడుకు చేతులు కానీ, పెద్ద కొడుకు చేతులు కానీ, ఎవ్వరి చేతులు కానీ ఉందా లేదా చూసుకో. దగ్గుపాటు రవి మాత్రం చూసే చూస్తాడు, పొడుగైన రవి రేఖ ఉందా లేదా అని. ఇంతే సింపుల్. ఇప్పుడు ఇప్పుడు చెప్పేటి అని ఒక 10 15 20 చెప్తా గంతే,
ఒక్కడే సార్ వాళ్ళ జాతకం బిడా మాయల పకీరి యొక్క పానం శిలుకలు ఉన్నట్టు నీ చేతులు ఏమున్నాయని చెప్పేస్తా. ఇక ఎక్కువ లొల్లి చేద్దాం. అంతే పొడవైన రవిరేఖ ఉన్నదా లేదా? ఉంటే ఇట్లా ఉన్నది అనుకో, గిట్ల సేమ్ టు సేమ్ ఇట్లా ఉందనుకో, మళ్ళీ నాకు అన్ని ఫోటోలు పంపించకండి, మీకు చెప్తున్నాక అంతే. ఇది పేరునిస్తుంది. పొడవైన రవిరేఖ ఉంటే ఏం వస్తుందంటే, మీకు పొడవైన రవిరేఖ ఉంటే ఏం లాభం? పేరు మరియు ఖ్యాతి మరి పబ్లిసిటీ. నువ్వేం పబ్లిసిటీ అనే అవసరం లేదు, వాళ్ళే చేసుకుంటారు. కేసీఆర్ చెప్పినాడు, కేసీఆర్ లెక్కనే ఇంకో పోరాట తరిగిండు, సేమ్ కేసీఆర్ లెక్కనే మాట్లాడుతున్నాను. తలిగినారు, మంచిగా నామం పెట్టుకున్నాడు, చిన్న గ్లాస్ ఏదో పోసుకున్నాడు, థమ్స్అప్ ఏదో పోసుకుని తాగుకుంటా. అరే మన వార్డు మెంబర్లు అంతా ఎటువైనారా, సర్పంచ్గిరి లెక్క ఆ పల్లెటూళ్ళకి ఇట్టనే చేసిండు చిన్నప్పుడు అని. ఇట్లా కేసీఆర్ ఎక్కడే మొత్తం ఇట్లా బొట్టు పెట్టుకుంటాడు, పక్క ఉంటాడు, సేమ్ అట్లనే చేస్తుంటాడు. మెట్ల మీదకి ఎంత దిగేటప్పుడు దాన్ని మన కింద పడతాడు. అరే నేను పడ్డానుకున్నావురా, ప్రాక్టికల్గా ఈ మెట్లు ఎట్లున్నాయో చూస్తున్నారా అని అంటున్నాను. సో పబ్లిసిటీ వాళ్ళని చేయమని చెప్పిండు ఆ పిల్లగాన్ని, చేస్తారా వాడికి? అంతే, ఇక పొడవైన సూర్యరేఖ ఉన్నట్టు ఉంది మరి కేసీఆర్ దగ్గర, చూద్దాం. సో ఈ విధంగా పబ్లిసిటీ సంపాదిస్తారు. లేకున్నా పెద్ద లైన్ గీసుకుంటాడు, చేతిలో ఏమున్నది, అంతా తన రాజ్యమే కదా, పచ్చబొట్టు పడిపించుకుంటాడు, లేకపోతే టాటో వేయించుకుంటాడు, లేకపోతే వాళ్ళ కొడుకును కేటీఆర్ని పిలిపించుకు, బిడా నీ కూడా సీఎం పదవి ఇవ్వాలంటే ఈ పొడవైన రేఖ గీసుకోనట బాబా పన్నంగం పెట్టిండు. కవిత గీస్తాడు, హ్యాపీ రావు అంటే సంతోషరావు గీస్తాడు, తర్వాత మళ్ళీ అగ్గిపుట్టే మంత్రికి కూడా గీస్తాడు, అందరు గీసి పెడతాడు. చెప్పలేము యువలకి, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కూడా గీస్తాడు. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ మినిస్టర్ కదా, అమ్మ వీళ్ళంతా గౌడ్లు అంతా ఒకటే ఉన్నట్టుందావు, నవ్వుతున్నారు ముసిముసి నవ్వులు. సో ఈ విధంగా మంత్రి ఈ పొడవైన రవిరేఖ ఉంటే ఏమేమవుతుందో చూడండి, మంత్రులు అవుతారట, మంత్రి అవుతారట, సీఎంలు అవుతారు, పిఎంలు అవుతారు, ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారం వీళ్ళ పవర్లో ఉంటుంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇంకేమైనా ఉన్నాయా అయ్యా? గవర్నమెంట్ పోస్టులు అన్నీ వీళ్ళే రాజ్యమైన తిరిగి పొడవైన గింత బాగుంటుంది ఆ గురించి గింత వలసి ఏం చెప్తారు, ఏవేవో చెప్పారు అంటే, అరే అవసరం ఉన్నప్పుడు చెప్తాం, ఇప్పుడు అంతా అయిపోయింది కదా సిలబస్, ధమాకా ఇప్పుడు ధమాకా బ్యాచ్ అంటారు దీని, అదంతా ఫటాఫట చెప్తున్నాడు. మరి పొడవైన రవిరేఖ మీకున్నదా? అరే మాకు ఇవన్నీ కాలేను కానీ, కనీసం మా ఊర్లో సర్పంచ్ని అయితేనా వార్డ్ మెంబర్ అయితే ఉన్నదా లేదా, ఫస్ట్ చక్కగా ఉన్నదా లేదా చూసుకో, పొడవైన రవిరేఖ. తర్వాత ఇదంతా ఉన్నంత అధికారులు అవుతారు, ఎవరు? ఎంఆర్ఓలు అవుతారు, ఎండిఓలు, ఆర్ఎంఓలు, బాబా ఎండిలు ఇట్లా అవుతారన్నమాట. పొడవైన రవిరేఖ అది ఏం గురువుజీ? పొడవైన రవిరేఖ అంటే ఏం లేదు, రాజయోగం. పొడవైన రవిరేఖ ఉండడం రాజయోగం అంటే ఏం లేదు. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, పొడవైన రవిరేఖ ఇది అనిపిస్తలేదా? 191 కోడ్ లెక్క ఇది, 191 కోడ్ లెక్క ఇది. అరే గట్లెట్లా ఇది నాకు ఉన్నట్టున్నది, మళ్ళీ పొద్దుగాలు లేదు చూస్తా 7 గంటలకు అని చూసుకుంటుంటారుగా. ఇక పద్మక్క అయితే పెద్ద భూతద్దం పెట్టుకుంటుంది అనుకో మైక్రోస్కోప్ ముందుగా, అందుకు మళ్ళీ పవర్ కూడా ధ్యాన యోగం పవర్ కూడా పనిచేస్తుంది. ఇక తెల్లారి వాళ్ళకి ఉట్టిత్త పొడవైన రవిరేఖ, ఎందుకంటే కావాల్సిందే కదా, మళ్ళీ రాజ్యాధికారంలోకి రావాల్సిందే కదా. ఏమక్క మాట్లాడ, మైకులు బంద్ చేసినాడే స్పీకర్, స్పీకర్ బాబా పాలన మైకులు బంద్ చేసిండు. చెప్పండి అక్క, ఉన్నదా పొడవైన రవిరేఖ? చూసుకోండి తెల్లారి వల్ల అనుకుంటే వస్తుంది, నాకు కూడా ఉన్నది. అయితే రేడి ఇప్పటిదాకా ఈ క్లాస్ లేట్ అయింది ఎందుకంటే కుడి చేతిలో కొంచెమే ఉన్నది. అరే కుడి చేతిలో కొంచెం ఉన్నది మరి ఎడమ చేతిలో చూద్దామండి. అరే రే 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 పొడవైన రవిరేఖ ఉన్నది కానీ అది ఎట్లా చేసిందంటే గిట్ల గుడ్లు ఉన్నది అది, గిట్ల గిట్ల గిట్ల. అరే గిట్ల ఎందుకు, పాములు ఎక్కేందుకు ఉన్నది, అరే చక్కగా ఉండాలని
దీన్ని సక్కగా చేద్దాంలే అనుకున్నాం. పొడవైన రవి రేకున్నది కానీ పాము లెక్క ఇచ్చిచ్చున్నది నా చేతిలో, అందుకోసమే ఆగింది జర ఆటంకాలు. ఇప్పుడు చక్కగా సీఎం సీట్ అని కూర్చుంటుంది, రవిరేఖ ఉన్నది. ఎక్కువ ఉంటే గురుజీ, ఎక్కువ ఉంటే మొత్తం రెండు రాష్ట్రాలు పరిపాలిస్తాం మళ్ళా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. చిత్రపతి వెళ్తాం. సో ఇది పొడవైన రవిరేఖ వల్ల లాభాలు అయితే ఏం లేదు, కానీ మొత్తం మీద అయితే పొడవైన రవిరేఖ ఉంటే గవర్నమెంట్ జాబ్ పక్క అని చెప్పండి. ఇక ఎవరికన్నా మీ బిడ్డకైనా కొడుకైనా వెనక అయితే ఇవన్నీ లెక్కలు. అరే ఇవి ఆశ ఉండాలి కదా, అసలు నేను ఎమ్మెల్యే అయితే అని స్కూల్ అనే చెప్పేవాడు పిల్లగాడు కానీ అమ్మాయి కానీ, నేను కలెక్టర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను యాక్టర్ అవుతా, నేను డాన్సర్ అవుతా అంటారు కానీ, నేను డ్రాయర్ అంటే పెయింటర్ అవుతా అని అంటారు కానీ, నేను ఎమ్మెల్యే అవుతా, నేను ఎంపీని అవుతా, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతా, నేను పిఎం అవుతా, నేను సీఎం అని చెప్పనే చెప్పకపోయా. ఇక పొడవైన బలరే ఈ సూర్యరేఖ ఉంటేంది ఉండకపోతేంది, సంకల్పం చేయకపోతే నువ్వు. అందుకోసం పూజారు సంకల్పం అంటారు కదా, అందుకు అనాలే యద్భావం తద్భవతి. శంఖ ఆకారంలో రవిరేఖ వెళ్తే శంకు ఆకారం. ఇంకా ఆ చాప్టర్ వచ్చినప్పుడు చెప్తా, ఆ చాప్టర్ వస్తుంది అంతా అన్ని రవి అన్నిటి గురించి వస్తుంటది అది చెప్తా, ఓకేనా. సో ఇది పొడవైన రవిరేఖ ఉండడం వల్ల ఇంత లాభం ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఇక లాస్ట్ మళ్ళీ ఇంకోటి ఉంటుంది, అయ్యో మా గురించి ఉన్నంత అధికారులు అవుతారు వీళ్ళు, ఉన్నంత అధికారులు. తర్వాత ధనవంతులు అవుతారు, ధనవంతులు అవుతారు. ఇదండి కీరో చెప్పిన అద్భుత రహస్యాల్లో మొట్టమొదటిది రవిరేఖ గురించి. అది పొడవైనదిగా ఉంటే ఇట్లా అయితే కొద్దిగా డౌట్ వస్తుంది సార్, కొంచెమే నాకు హృదయ రేఖ పైన దాకానే వచ్చి ఉండిపోయింది సార్ అంటే, అయినా సరే దీంట్లో సగం సగం లాభం అన్న ఉంటుంది. ఇప్పుడు గిన్ని గానం రాసినాం కదా, దీంట్లో సగం అన్న ఉంటుంది. కనీసం సీఎం కాకుండా ఒకరోజు సీఎం అన్న అవుతావు, కనీసం పిఎం కాకుండా ఒకరోజు పిఎం అన్న అవుతావు, కనీసం నిజంగా కాకపోయినా సినిమాలు అన్న పిఎం అవుతావు. గట్లా సినిమా అగం వల్ల చెప్పాలి కదా, మళ్ళీ ఈ గురువు భలే భలే చెప్పాడు అంటే నిజంగా ఇవి కాకుండా కానీ సినిమాలను తెరమిందని అవుతావు. ఇలాంతా కాలేదా మహేష్ బాబు, భరత్ అని నేను ఇలాంతా సీఎంలు అయిపోయారు. అంతే మనం కూడా అంతే, రోజు అంటున్నావు కదా నేను కూడా సీఎం సీఎం ఐఎం సీఎం ఐఎం సీఎం ఐ సీఎం. ఎస్, ఇది పొడవైన రవిరేఖ వల్ల ఇదండి. ఇక నెక్స్ట్ ఇంకోటి మహత్తరమైన చెప్పబోతున్నాను. మహత్తరం అన్ని మహత్తరాలే, అన్ని అద్భుతాలే, వండర్ అన్ని వండర్ఫుల్ ఉంటాయి, అన్ని వండర్ఫుల్ ఉంటాయి. ఇక్కడ దేన్ని చూసి పరిశాన కావద్దు, ఎందుకంటే మీకు ఉన్నదా లేదా చూసుకోకుండా ఆగం కావద్దు. మళ్ళా తెల్లారి తెల్లారి మాయమైతే కొన్ని రాత్రి కనిపిస్తే పొద్దుగాలు మాయమవుతాయి. సో అందుకోసం ఏమి జర సరిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి, లేకపోతే మీ సార్ మీరు సారదాంట్లు ఉందా లేదా చూసుకోవాలి. అట్లా ఓకే రైట్. ఇప్పుడు ఇది ఇది అయిపోయిందండి, పొడవైన రవిరేఖది అయిపోయింది. ఇక నెక్స్ట్ మనకు ఆరోగ్య రేఖ మరియు జీవిత రేఖ, ఆరోగ్య రేఖ జీవిత రేఖ. మనకు జీవిత రేఖ లైఫ్ లైన్ అందరికీ తెలుసు, మీకు జీవిత రేఖ మనకు లైఫ్ లైన్ చక్కగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది లైఫ్ లైన్, ఇలా ఉంటుంది మంచిగా చక్కగా. ఇవేమో కంకణ రేఖలు, ఇవి ఇవి కంకణ రేఖలు. ఇట్లా ఈ లైఫ్ లైన్ ఇలా ఉన్నప్పుడు ఈ లైఫ్ లైన్ నుంచి ఒక్కోసారి లైఫ్ లైన్ ఇలా కూడా ఉంటుంది. ఒక్కసారి మనకు లైఫ్ లైన్ ఇలా కూడా ఉంటుంది, లైఫ్ లైన్ ఇవి కంకణ రేఖలు. ఇట్లా ఇక లైఫ్ లైన్కి మరియు ఆరోగ్య రేఖ జీవిత రేఖను కలవడం ఇలా కలుస్తుంది. ఇది ఆరోగ్య రేఖ ఇలా కలవడం. సో ఎప్పుడైతే ఈ ఆరోగ్య రేఖ లైఫ్ జీవిత రేఖను కలవడం, అసలు జీవిత రేఖ ఇలా ఉండదు వాస్తవంగా అయితే, జీవిత రేఖ ఇలా ఈ జీవిత రేఖ ఇలా ఉండి హెల్త్ లైన్ ఇలా ఉంటుంది, వెల్త్ లైన్ ఇలా ఉంటుంది. ఇలా ఉండకుండా ఏం చేసింది, ఇలా వచ్చేసింది, ఇలా వచ్చేసింది, దీన్ని తలిగింది.
So ila talagadam valla ye sthanamlo aithe taligindo itta taligindo ivanni kuda kiro cheppina adbhuta rahasyalloni rahasyalu aa vayasulo serious ga dadapuga manam ikkada idi 7 14 21 28 ఇట్లా వేసుకుంటూ వెళ్తాం 7 7 పెంచుకుంటూ పోతాం అలా వెళ్ళిన తర్వాత 7 14 21 28 35 తర్వాత 42 ఇలా దాదాపుగా నాకు తెలిసి 42 సంవత్సరాలు అనుకుంటా ఇక్కడ 42 సంవత్సరాలకి 35 లేదా 42 మధ్యలో 42 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో అమ్మాయికి గాని అబ్బాయికి గాని వాళ్ళ లైఫ్ లో ఆ స్త్రీలకు గాని పురుషులకు గాని ఆ వయసులో సీరియస్ జరుగుతది సీరియస్ అనారోగ్యం మరియు ఒకసారి అనుకోకుండా మరణం కలగవచ్చు ఎక్కువ మందికి 90% ఇది జరుగుతది 10% ఇది జరిగే అవకాశం ఉంటుంది సో అంటే దాదాపుగా మీకు తెలిసి చాలా మంది కూడా ఒక 30 42 సంవత్సరాలకి చాలా ఇబ్బంది పడి స్వర్గస్థులైపోతుంటారు సో అందుకోసమే ఇది హెల్త్ రేఖ ఇది హెల్త్ కు సంబంధించింది ఆరోగ్య రేఖ సో ఇది ఆరోగ్య రేఖ జీవిత రేఖను కలవడం ఇది గుర్తుంచుకోండి తర్వాత నెక్స్ట్ మనము కుజరేఖను సంబంధించింది మనం తెలుసుకోబోతున్నాం కుజరేఖకు సంబంధించింది తెలుసుకోబోతున్నాం కుజరేఖ కుజరేఖకు మనం ఎలా తీసుకున్నాం అంటే కుజరేఖ అనేది మనకు తెలుసు ఆల్రెడీ ఎక్కడి నుంచి ఉంటుంది అనేది ఇప్పుడు మనం కుజరేఖ గురించి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనకు ఈ లైఫ్ లైన్ కి ఆనుకొని నేను ఇంతకు కూడా చెప్పాను కొందరికి సీఎం గా అయ్యే అవకాశాలు ఉంటాయి కొందరికి అని చెప్తుంటే చాలా మంది మంచిగా ఆహా ఓహో అనుకుంటారు ఒకసారి ఇది కూడా ఉంటదని గమనించాలి ఒక్కొక్కసారి ఒకవేళ అయితే సీఎం అయితే మంచిదే కాకపోతే ఇది అవుతుంది కుజరేఖ ఇది చూడండి ఈ లైఫ్ లైన్ ఇలా తీసేసుకున్నాము లైఫ్ లైన్ ఇలా తీసుకున్నాము సరే కుజరేఖ కాబట్టి రెడ్ తోటి తీసుకున్నాను నేను సో మన కుజరేఖని మనం రెడ్ తోటి తీసుకున్నాం సో ఈ కుజరేఖ ఇదిగో ఇందులో నుంచి ఇలా వచ్చింది ఇలా అయింది ఇది బ్లాక్ గా ఉన్నది లైఫ్ లైన్ ఒకటోది ఈ రెడ్ గా ఉన్నది కుజరేఖ ఇలా ఎప్పుడైతే వస్తుందో అయితే హిట్ అంటే ఇలా రెండు ఇలా రావడం వల్ల సీఎంఓ పిఎంఓ అవుతారు సీఎంఓ పిఎంఓ అవుతారు లేదంటే ఏం జరుగుతుందంటే దీని కుజరేఖ అంటారు కుజరేఖ ఎందుకంటే ఇది ఇలా కుజరేఖలు ఒకటి జీవిత రేఖ ఒకటి కుజరేఖ ఇలా ఉండడం అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఉంది ఇందిరాగాంధీ మేడం చేతిలో ఉంది ఇట్లా సో ఒకవేళ ఇలా కాకపోతే ఏం జరుగుతుంది చూడండి వీళ్ళ జీవితంలో అంతర్గత శక్తి ప్రమాదాలను నివారిస్తుంది మంచి
ఆరోగ్యాన్ని ఇస్తుంది, దూర ప్రయాణాలు ప్రేమ ప్రేమ వరకే ఉంటుంది, ప్రేమ వరకే ఉంటుంది. వీళ్ళకి వివాహము కాదు, ఒకవేళ అయితే అది శాశ్వతంగా కొనసాగదు, సో ఇది ఒకటి ఉంది. కానీ వాళ్ళకు ఈ యోగం కూడా ఉంది, ఈ యోగం ఉన్నది. అయితే హై స్థాయికి వెళ్తారు, ప్రమాదాలు యాక్సిడెంట్ జరిగే వాళ్ళకి జరగనీయకుండా కాపాడుతుంది కుజరేఖ, ఈ కుజరేఖ. అయితే ఈ కుజరేఖ పూర్తిగా ఉండకుండా సగం సగం ఉంటే ఇక్కడ ప్రమాదాన్ని ఆపగలుగుతుంది. ఈ కుజరేఖ పూర్తిగా ఉండకుండా ఇక్కడనో ఉంటే ఆ చోట ఆ ప్రమాదాన్ని ఆపగలుగుతుంది. ఇది కుజరేఖ గురించి. కుజరేఖ మాత్రం ప్రమాదాలను నివారణ చేస్తుంది అనడంలో సందేహం లేదు. అవకాశం బాగుండి నీకు రాజకీయ పార్టీలో ఉంటే చిన్న గల్లీ లీడర్ నుంచి నువ్వు ఢిల్లీ లీడర్ అవుతావు, ఖచ్చితంగా నువ్వు సీఎం పైఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది ఇక నెక్స్ట్ మనము మెయిన్గా చాలామందికి ఏముంటుందంటే, నేను క్లీన్ చేసేస్తున్నాను. రాసేసుకున్నారా అండి? రాసేసుకుంటే తంబు ఉపయోగించడం, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏంటిదంటే, హీరో చెప్పిన అద్భుత రహస్యాలు హస్త సాముద్రికంలో. ఇప్పుడు మెయిన్గా ఈరోజు ఆరోగ్యం గురించి, అసలు ఏ వ్యక్తికి మంచిగా ఆరోగ్యం ఉంటుంది అనే ప్రశ్న ఎవరన్నా అడిగితే, ఇదిగో మంచి ఆరోగ్యం ఎవరికి ఉంటుంది అనేది ప్రశ్న. మంచి ఆరోగ్యం ఎవరికి ఉంటుంది, దాన్ని ఎవరు ఎక్కడ చూసి చెప్పచ్చు? ప్రశ్న, మంచి ఆరోగ్యం ఏ చేతిని చూసి చెప్పచ్చు? మంచి ఆరోగ్యం వెంటనే సమాధానం. ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తున్నాను, వీటితో సంబంధం లేదు మనకు ఇక్కడ. ఇది కుజరేఖ గురించి సంబంధం లేదు మనకు ఇక్కడ. మంచి ఆరోగ్యం గురించి మనకు ప్రశ్న. సో జీవిత రేఖ గురించి కూడా అవసరం, అవన్నీ ఉంటాయి, అవన్నీ మనకు ఉంటాయి. ఇప్పుడు ఇది కాదు మెయిన్ టాపిక్. వచ్చేసి మనకు మంచి ఆరోగ్యం అనేది ఎక్కడ చూసి మనం చెప్పాలి అనేది మన యొక్క టాపిక్. సో మన క్వశ్చనే ఇది, మంచి ఆరోగ్యం. మంచి ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడానికి వాళ్ళకి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటిదంటే, ఈ ప్రశ్నకు మంచి ఆరోగ్యం అనేది అస్తంలో ఎలా చూడాలి, ఇద్దరికి సమాధానం చూడండి. ఎవరి అస్తంలో అయితే మొదటి మణికట్టు స్పష్టంగా ఉంటుంది, ఇదిగో అందుకోసం ముందే గీశాను, మొదటి మణికట్టు కట్టు స్పష్టంగా ఉంటుంది, వాళ్ళు చాలా బాగా ఉండడం చాలా బాగా సంపూర్ణంగా ఆరోగ్యంగా వీళ్ళు ఉంటారన్నమాట. మొదటి మణికట్టు ఎలాంటి తెగింపులు కానీ కట్స్ కానీ ఏవీ లేకుండా స్పష్టంగా ఉంటుందో వాళ్ళకు మంచిగా. అంటారు చూడండి, అబ్బా ఏమి శరీరం నాయనా, బండరాయిలాగా బాగా ఆరోగ్యంగా ఉన్నారు, ఎందు కరోనాలో చందరు పోయినా కానీ మావోనికి కానీ కింద పడ్డా మీద పడ్డా మీదకైనా పడ్డా కింద. నేను మొన్న మీ గ్రూప్లలో షేర్ చేసిన 7 ఆ మహాప్రమాదాల నుంచి తప్పించుకున్న వ్యక్తి మీ గ్రూప్లో షేర్ చేసిన, ఏం అదృష్టం. లాస్ట్కి మళ్ళా లాటరీలో లక్కీ లాటరీలో కూడా డబ్బులు వచ్చాయి. గట్లాంటి అదృష్టం ప్రపంచంలో ఎవరికైనా ఉన్నదా? 7 ప్రమాదాలు, ఘోర ప్రమాదాల నుంచి, హెలికాప్టర్ నుంచి వాడే, రైళ్ల నుంచి వాడే, కింద నుంచి వాడే, మీద నుంచి వాడే, అయినా బతికిండు. ఆయన నాకు తెలిసి మొదటి మణికట్టు స్పష్టంగా ఉండడమే ఉన్నట్టుంది నాకు తెలిసి, అందుకోసం బతికిండు. సో ఈ విధంగా మళ్ళీ సూర్యరేఖ కూడా పొడుగుకున్నట్టుంది,
सो इला మొదటి మణికట్టు స్పష్టంగా ఉండడము సో పేరు గుర్తున్నదా నేను చెప్పింది ఆ అదృష్టమైన మనిషి మీ గ్రూపుల చేశాను నేను మొదరు రేఖ ఆరోగ్య రేఖ అన్నారు కదా అట్లా వచ్చినప్పుడు ఇట్లా మరి ఇది మణికట్టు దగ్గర స్పష్టంగా ఉన్నది అనుకోండి అది తప్పినట్టేనా గండాలు ఆ గండాలు తప్పే ఆ గండాలు తప్పడానికే గండాలు తప్పడానికే మణిక మణి మణిబంధ మణికట్టు రేఖలు స్పష్టంగా ఉండాలి ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు అంటే ప్రపంచంలోని ఆయన పేరు మీకు ఆల్రెడీ పంపించాను మీరు చూసే ఉంటారు ఆల్రెడీ మన వీడియో మీకు పంపించాను నేను సో లక్కీయెస్ట్ మ్యాన్ ఎవరండి గుర్తుందా చెప్పు ఆయన పేరు గుర్తులేదు సార్ ఆయన పేరు తెలియదు ఆ మీ గ్రూప్ లో ఇస్తారు ఆ కొత్త వాళ్ళ గ్రూప్ లో ఇస్తా కొత్త వాళ్ళ గ్రూప్ లో ఇస్తా ఓకే సరే సో నెక్స్ట్ మనకు ఒక దివ్యమైన రేఖ ఇప్పుడు మీకు ఇంకో దివ్యమైన రేఖ చెప్పబోతున్నాను ఇది ఆరోగ్యం గురించి అయిపోయింది ఇప్పుడు ఒక దివ్యమైన రేఖ మీకు బ్లూ కలర్ లో చూపిస్తా ఈ రేఖ ఎవరికి ఉంటదో ఇలా ఇలా దివ్యమైన రేఖ ఇది దివ్యమైన రేఖ ఈ దివ్యమైన రేఖ ఎవరికైతే ఉంటుందో దీని పేరే దివ్యమైన రేఖ దివ్య రేఖ ఈ దివ్య రేఖ ఎవరికైతే ఉంటుందో ఆధ్యాత్మిక వృద్ధి ఆధ్యాత్మిక వృద్ధి అంటే డెవలప్‌మెంట్ ఉంటుంది తర్వాత దైవజ్ఞత తర్వాత దివ్య దృష్టి ఉంటుంది దివ్య దృష్టి అంటే జరగబోయేటి ఒక వారం రోజుల ముందే నెల రోజుల ముందో ఒక ఆరు నెలల ముందో ఒక సంవత్సరం ముందో ఏవైనా మంచి అయినా చెడైనా వాళ్ళకు నెల రోజుల ముందో గంట ముందన్నా కూడా వాళ్ళకి తెలిసిపోతాయి ఇప్పుడు ఈ రేఖ చిటికెన వెళ్ళకుండాల సార్ లేకపోతే మధ్యలో ఇక్కడ దాకా సేమ్ దివ్య రేఖ చంద్రస్థానం నుంచి బుధ స్థానం దాకా దగ్గరికి రావాలి అర్థమైందా అర్థమైందా హృదయ రేఖ దగ్గరికి రావాలి ఉన్నదా నీకు అందరికి చెప్తున్నావే ముందే దివ్య దృష్టి అని అది అంటే చిట్కెన దాకా రాలేదు పెంచుదాం తీరే పొద్దుగాలు లేకుండా టాటో అయిపోద్దాం దానికి లేకపోతే పొద్దుగాలు లేచి చెప్పాలి రా బొమ్మాలి రా రేఖ మీదికి రా దివ్య దృష్టి మొత్తం ఈ నల్గొండ జిల్లా అంతా నేను రాజ్యం మేలాలి రా పైకి రా అనాలి ఇదే జరాగ ఇప్పుడే పైకి ఎట్లత్తా నీకు ఇంకా వయసు కాలేదు ఇంకా బాబా పాండంగా పోతే 40 సంవత్సరాలు అయితే రాస్తా అని అంటుంది అట్నా అయితే సర్లే సో ఈ విధంగా మొత్తమే దివ్య రేఖ ఇక ఇంకోటి అద్భుతమైన రేఖ చెప్తున్నాను అన్ని అరే అన్ని అద్భుతాలే ఈరోజు హీరో ఇన్ని రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు కదా కామిషన్గా నిద్రపోయినట్టు చేస్తున్నారు అందరూ నేను చూసినా ఎవరెవరు ఏం చేస్తున్నా ఆవలింతలు తీస్తున్నారు అంటున్నారు ఎందుకు నిద్రపోలేరే రాత్రి పగలు సో క్లాసులకు వచ్చి నిద్రపోవడం ఏంది ఇంత 33,000 రూపాయలు కట్టుకొని క్లాసులు అని చూడండి మీరు వీడియోలలో ఎవరేం చేస్తున్నారు నాకు తెలిసిపోతుంది సో ఇప్పుడు ఇంకొక మంచి రేఖ చెప్పబోతున్నాను ఒక అద్భుతమైన రేఖ చెప్పబోతున్నాను దీనికి నేను ఆరెంజ్ కలర్ ఇస్తున్నా ఎల్లో కలర్ ఇయ్య కానీ ఆరెంజ్ కలర్ ఇస్తా సో దీన్ని ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది దీని గురు వలయము అంటారు దీన్ని గురు వలయం అంటారు ఈ గురు వలయం ఉంటే వామో మామూలుగా ఉండదు ఇంకా మీకు ఇప్పుడు దివ్యమైన రేఖ ఉంటేనే గిట్టుంది కదా మళ్ళీ ఇది వేరు రెండు ఉన్నాయంటే మళ్ళీ ఇంకా వేరే మళ్ళీ ఇది వేరు అది వేరే ఇప్పుడు ఇది మిస్టిక్ శక్తులు అంటే అతీంద్రియ శక్తులు కలిగి ఉంటారు వాళ్ళు అతీంద్రియ శక్తులు రా పడవ ఇటు వచ్చేసే ఆ ఒడ్డు నుంచి ఇవ్వడం కానీ అసలు కరెంట్ లేదు ఏం లేదు వచ్చేస్తుంది రా పో అటు పో మీకు ఉన్నట్టుంది గురుజీ అది అందుకోసమే నువ్వు ఫీజు కట్టి తీసేసుకోంగ రా వచ్చే ఫీజు కట్టే అన్నాను అది కట్టేసాడు భలే ఉన్నారు మీరు అంత శిష్యులు నువ్వెప్పుడు చూసుకోలేనా నా దగ్గర ఉందని మీరు చేయి అట్ట చూపించినప్పుడు స్కాన్ చేసిన గురుజీ అమ్మా ఉంది అయితే జర మధ్యలో కట్ అయింది అది రేపు
మళ్ళీ వెంచుతున్నాయి. అది వచ్చిందంటే కథ మీకు రాజకీయ నాయకుల్లో మనది అంతే, మనది చక్రం దింపేస్తాం ఇంకా మధ్యలో కట్ అయింది అది వస్తుంది వస్తుంది. దివ్య దివ్యరేఖ ఉన్నట్టుంది అందుకే చూస్తాడు. అవును కదా, ఎడం చేతిలో ఉంది. ఉందా? ఓకే ఓకే రైట్. సో అది కొంచెం మధ్యలో సన్నగా అయింది. ఈ గురువాలయము ఉంది, కంప్లీట్గా ఉంది గురువాలయం, మధ్యలో కొంచెం సన్నగా ఉంది, అది కలిసింది. సో గురువాలయం, గురువాలయం అంటే ఏంటిది, దాని యొక్క సంబంధం ఏంటిది అని అంటే మెయిన్ లైన్ మిస్టిక్ శక్తులు ఉంటాయి, అంటే అతీంద్రియ శక్తులు ఉంటాయి, దివ్య ఆత్మ శక్తులు ఉంటాయి. తర్వాత జ్యోతిష సంబంధ, న్యూమరాలజీ సంబంధ, ఆధ్యాత్మిక సంబంధ, యోగ, వీటికి సంబంధించిన విద్యలు వస్తాయి వీళ్ళకు. ఇంకా అవి వచ్చినాయి, ఇంకేమున్నది ఫస్ట్, అవి ఉన్నాయా లేవా తర్వాత నేను చూసుకున్నా, కానీ ఇవైతే ఫస్ట్ వచ్చినాయి. సో ఇది మొత్తం మీద అయితే గురువాలయం. రాబోయే రోజులలో కూడా గురువాలయము, శుక్రవాలయము, మరియు సూర్యవలయం అంటే శనివలయము, బుధవలయం, వాటికి స్పెషల్ లెసన్ ఉంది, అది తర్వాత చెప్తాను. ఇవైతే మెయిన్ వండర్ అనమాట, అద్భుతాలు, హీరో చెప్పిన అద్భుతాల్లో. ఇక నెక్స్ట్ మనకు ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి, దీన్ని మనం ఒకసారి తీసేద్దాం. ఇవంతా చేసేది రాసుకున్నారు కదా మీరు అందరూ, గురువలయము, దివ్యరేఖ ఇవన్నీ రైట్. సో ఈ యొక్క కీరో మహాశయుడు ఎన్నో ఒక 19,000 మంది వారి యొక్క హస్తాలు చూసి ఫైనల్ చేసి చెప్తున్నాయండి ఇవన్నీ. 19,000 మంది హస్తాలు చూసి ఫైనల్గా చెప్తున్నాయి అన్నమాట ఇవన్నీ. సో దాంట్లో నుంచి మనం కొన్ని తెలుసుకుంటున్నాం. సో ఇక ఈరోజు మళ్ళీ చివరిలో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఎవరికైతే ఈ యొక్క దిగువ కుజస్థానము, సో మనకు ఆల్రెడీ జీవితరేఖను తీసుకుందాం. ఇలా జీవితరేఖను తీసుకొని జీవితరేఖ తీసుకున్న తర్వాత తర్వాత కొంచెం మంచిగా తీసుకుందాం జీవితరేఖ. ఇలా జీవితరేఖ తీసుకుందాం. తీసుకున్న తర్వాత మరియు ఈ కుజస్థానం నుండి శిరోరేఖ, అసలు వాస్తవంగా మనకు శిరోరేఖ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది శిరోరేఖ హెడ్ లైన్. కానీ ఇక్కడ ఇది ఇలా స్టార్ట్ కాకుండా ఇలా స్టార్ట్ అయింది, అంటే కింది నుంచి వచ్చింది, మనకు కింది నుంచి వచ్చేసింది, అంటే జీవిత రేఖ కింది నుంచి వచ్చింది. పైనుంచి రావాల్సిన హెడ్ లైను శిరోరేఖ, జీవిత లైన్ కింది నుంచి వచ్చింది. ఇలా రావడం అనేది ఏమిటి, దీనికి ఒక సాంకేతికం ఏమిటి అని అంటే, ఇలా రావడం దిగువ కుజస్థానం నుండి, దిగువ మనకు దిగువ కుజస్థానం నుండి శిరోరేఖ ఆరంభం దేన్ని సూచిస్తుందంటే వాదన మరియు తగవులు మరియు కొట్లాటలు మానసిక అశాంతి చూడచ్చు. ఎవరిదన్నా అన్నా వాళ్ళు బాగా గొడవ పడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఇది చూడచ్చు. ఓకేనా? ఇక చివరిగా చాలా అద్భుతమైన రేఖ చెప్పబోతున్నాను ఇప్పుడు మీకు. మామూలుగా ఉండదు ఇది, ప్రతి ఈ చాప్టరే, ఈ లెసనే, ఈ 30 నిమిషాల లెసనే చాలా అద్భుతం. సో దీంట్లో
ఇప్పుడు చివరిగా మనం చెప్పబోతున్నాము దీంట్లో, ఎప్పుడైతే సూర్యరేఖ మరియు భాగ్యరేఖ అంటే శనిరేఖ ఎవరి జీవితంలో అయితే చక్కగా స్పష్టంగా ఉంటాయో వారి జీవితంలో సంపద, సమృద్ధి, ధైర్యము అన్నీ ఉంటాయని చెప్తాను అన్నమాట. ఇప్పుడు నేను సూర్యరేఖని ఆరెంజ్ కలర్లో తీసుకుంటున్నాను, సూర్యరేఖని ఆరెంజ్ కలర్లో తీసుకుంటున్నాను ఇలా, ఇది నిలువుగా దీన్ని నంబర్ వన్ వేశాను, నంబర్ వన్ వేశాను. ఇక శనిరేఖని నేను, శనిరేఖ అంటే భాగ్యరేఖని నేను నంబర్ టూగా తీసుకుంటున్నాను, నంబర్ టూగా తీసుకున్నాను. సో పొడవైన, దీని టైటిలే పొడవైన, పొడవైన రవి మరియు భాగ్య, ఇక్కడ శనిరేఖ అని పెద్దగా అనరు, భాగ్యరేఖ, భాగ్యరేఖలు ఉంటే ఏం జరుగుతుంది మీకు ఒక్కటే స్పష్టంగా చెప్తున్నాను నేను ఇక్కడ మీకు. ఇక్కడ ఇది రైలు పట్టాలలాగా ఉన్నది, రైలు పట్టాలలాగా మంచిగా సమానంగా ఉంది. ఇది ఎవరి జీవితంలో ఉంటే నాకు తెలిసి మా కుటుంబంలో మా యొక్క బామ్మర్దిగా ఉంది. ఈ డిసెంబర్ 19వ తారీఖు రోజు మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టి రేపు ఓపెనింగ్ చేయబోతున్నాడు. 2016లో ఒక బిల్డింగ్ కట్టిండు, 2016లో అది ఆగస్టు 19వ తారీఖు ఓపెన్ చేసిండు. ఇవేమి నమ్మడు, న్యూమరాలజీ నమ్మడు, నంబర్లు నమ్మడు, ఏం నమ్మడు, కానీ జర్ర లాస్ట్ మినిట్లో ఒక మాట నాది ఒప్పుకొని ఫాలో చేస్తాడు. మరమంగళ దానం కూడా ఇష్టపూర్వకంగా చేసుకోలే, బలవంతంగా చేసిండు. అన్నీ కలిసి వస్తున్నాయి అన్నమాట. సో మొత్తం ఏదైతే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా నవంబర్ 24, 1986 టోటల్గా ఆయనకి ఏదో మూడో ఏదో నంబర్ మిస్ అయింది తప్ప అన్నీ ఉన్నాయి. సో మహబూబ్ నగర్లో గత 10 సంవత్సరాల కిందట బాదాం రామస్వామి అనే కాలేజీలో, అక్కడ మన రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు. సో ల్యాబ్ టెక్నీషియన్ మళ్ళా మా చెల్లెలు ఈయన ఇద్దరు కలిసి చేస్తే అది 10 సంవత్సరాల క్రితం చరిత్ర. ఈరోజు ఎంత లేదైనా దాదాపుగా ఒక 2016లో ఒక 50 లక్షల నుంచి ఒక 80 లక్షల ఇల్లు కట్టిండు. ఇప్పుడు ఒక 30 నెలల నుంచి 50 లక్షలు మళ్ళీ ఇల్లు కట్టిండు. మళ్ళీ ఇంకా చూసుకోండి సంగతి. అంటే ఇది స్పష్టంగా మేడం గారు చెప్పారు లాస్ట్ ఇయరే, బాలకృష్ణ నీ జీవితంలో ఇంత అద్భుతమైన రేఖలు ఉన్నాయి, నీకు డబల్గా ఉన్నాయి. సో ఒకటి సూర్యరేఖ, ఒకటి భాగ్యరేఖ, మామూలుగా ఉండదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచడము, ప్రపంచ ప్రఖ్యాతి ఎవరి జీవితంలో అయినా సరే. ఇంకో విషయం కూడా చెప్తా, ఎవ్వని అంటే మన మన పల్లెటూళ్ళు అంటారు, ఎవ్వని సాథ్ ఇచ్చినా ఇవ్వకున్నా సరే అన్నదమ్ములు కానీ, అక్కజెల్లెళ్ళు కానీ, భార్య కానీ, సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, పదవులు కానీ, ఎవడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒంటరి పోరాటంతో నిలబెడతాడు, ఐఫిల్ టవర్ లాగా ఎదుగుతాడు. ఐఫిల్ టవర్ అంటే మామూలు మాట ఏంది, మామూలు కాదు ప్రపంచంలో. గురుగారు ఇప్పుడు ఎడమ చేతి కుడి చేతి రెండు లెక్కలు తీసుకున్నాడైనా మనకి ఎట్లా, ఇది ఒక చేతిదేనా? మగవాళ్ళకు కుడి చేతి, ఆడవాళ్ళకు ఎడమ చేతి. గురుజీ, గురుజీ ఇప్పుడు ఇట్లా చేయి ఒత్తుకుంటే కనిపిస్తున్నాయి గురుజీ. ఇక ఇది అయిపోయే వరకు, ఇది క్వశ్చన్ అయిపోతుంది, 1 మినిట్ ఉంది. సో అష్టలక్ష్మి యోగం ఉంటది, అష్టలక్ష్మి యోగం, యోగం అంటే అన్ని వస్తాయి వీళ్ళకి. ఇక సకల సౌకర్యాలు, విలాసవంత ప్రాప్తి, గౌరవం, ప్రతిష్ట గిన్ని ఉంటాయి. అబ్బా రైలు పట్టాలలాగా. ఇక మేడం చెప్తుంది నాకు కూడా పెద్దగానే ఉంది గురుజీ, ఇంకా రాలేదు. ఆ నాకు కూడా పెద్దగానే ఉంది భాగ్యరేఖ, ఇంకా రాలేదు. మీరు మర్మాంగళ ధారణం చేసుకోలేరు కదా, ఇంకా చేసుకున్న తర్వాత చూద్దాం. ఓకేనా? నాకు మళ్ళీ త్రిశూలం లాగా ఉంది గురుజీ పై వరకు. ఒకటేసారి